గురుభ్యో నమః. పరమపవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నా తల్లిలో చెల్లెమ్మలు వాళ్ళ కామెంట్ రూపంలో అడిగినటువంటి ప్రశ్న ఏమంటే, ఏదైనా తిలకాన్ని కానీ ఏదైనా రక్షణ కానీ మేము ధరించుకుంటే నా భార్య దగ్గర నుంచి, నా ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి, నన్ను బాధ పెట్టాలనుకున్నటువంటి కొంతమంది శత్రువుల నుంచి నన్ను కాపాడుకోవడానికి ఏదైనా పరిహారం ఉందా అని అడుగుతున్నారు. దానికి ఇది అద్భుతమైన పరిహారం. ఈ తిలకం ఎలా తయారు చేసుకోవాలి? ఇది ఆడవారికి మాత్రమే పనిచేసేటటువంటి తిలకం. నా తల్లు చెల్లెములు అందరూ కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఇది ఆదివారంతో కూడినటువంటి అష్టమి నాడు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఆదివారంతో కూడినటువంటి అమావాస్య నాడు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండు పర్వదినాల్లోనూ కూడా దీన్ని తయారు చేసుకోండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు, ఒకటి మంచి కుంకుమ 10 గ్రాములు. అంటే కొన్ని చోట్ల మనం కుంకుమని పిండితో తయారు చేస్తున్నారు, అలాంటి కాకుండా మంచి కుంకుమ 10 గ్రాములు. అలాగే హనుమాన్ సింధూరం, గండ సింధూరం అంటాం, బరువుగా ఉంటుంది, ఇది 5 గ్రాములు. పచ్చకర్పూరం, చిన్న సన్నగా బిళ్ళలాగా ఉంటాయి మీకు, ఈ పచ్చకర్పూరము 2 గ్రాములు. ఖాదీ భండార్ షాపుల్లోనూ, అలాగే కొన్ని రకాల పరిమళ సుగంధ ద్రవ్యాలు అమ్మే షాపుల్లో అమ్ముతారు. జవ్వాది మరొక పదార్థం, నల్ల అగరు చెక్క, లేకపోతే దీన్ని కృష్ణ అగరు అని అంటాం. ఈ కృష్ణ అగరుతో పాటుగా ఈ యొక్క పదార్థాలన్నింటినీ కూడా ఒక చిన్న రాయి పైన వేసి నూరుకొని, ఇది నూరేటప్పుడు తప్పకుండా ఆకర్షణ మంత్రం చెప్పాలి. ఇది ఆకర్షణ మంత్రం ఏమంటే బటుక భైరవ ఆకర్షణ మంత్రం, బటుక భైరవ. ఈ బటుక భైరవ ఆకర్షణ మంత్రం చదువుతూ ఆ తిలకాన్ని మీరు నూరి, ఆ తిలకానికి కొద్దిగా అగరబత్తి ధూపం వేసి ఒక డబ్బాలో భద్రపరుచుకొని ప్రతిరోజు ఉదయం మీ యొక్క స్నానాది కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఆ తిలకం పెట్టుకోండి. ఒకవేళ మధ్యాహ్నం మళ్ళా మీకు కావాలి, మధ్యాహ్నం కూడా మొహం కడుక్కొని పెట్టుకోండి. సాయంత్రం పడుకునే ముందు కూడా ఆ తిలకం పెట్టుకోండి. ఆ తిలకం పెట్టుకున్నంతసేపు కూడా మీరు ఈ యొక్క ఆకర్షణ మంత్రం చదువుతుండండి. ఎంత పెద్ద శత్రువు అయినా కూడా మేము వశమవుతారు. మిమ్మల్ని బాధపట్టే వాళ్ళందరూ కూడా మీకు మంచి మిత్రులు అవుతారు. మీ భర్త దగ్గర నుంచి మంచి అనుకూలత వస్తుంది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు. ఇది అద్భుతమైనటువంటి పరిహారం. కొన్ని వేల మంది పరిహారం చేశారు, మీరు కూడా చెయ్యండి, పాటించండి. ఇది మంత్రం. ఓం క్షేం క్షేత్రపాలాయ ఆకర్షణాయ స్వాహ. ఓం క్షేం క్షేత్రపాలాయ ఆకర్షణాయ స్వాహ. ఈ మంత్రాన్ని నిరంతరం మననం చేసుకుంటూ, ఈ తిలకాన్ని తయారు చేసుకునేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని మననం చేసుకుని ధరించండి. సర్వులు కూడా మీ పట్ల ధర్మం ఉంటే తప్ప, మీ పట్ల ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. అలాంటి వ్యవహారాల్లో ఈ తిలకం మీ పట్ల మహావశీకరణ తిలకంగా పనిచేస్తుంది. అలాగే కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను, కాలభైరవ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. 2018-2019 సంవత్సరానికి గాను మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో కాలభైరవ గురు గంటల పంచాంగం ఆవిష్కరణ జరగబోతుంది. అద్భుతమైన బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ముహూర్తాలతో, సింపుల్ రెమెడీస్తో ఈ గ్రంథం తయారు చేయబడింది. మీ అందరూ కూడా ఈ కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక.